పాపము బాపుకు రోయుచున్నావు పాపుల పాలికి పెన్నిది నీవు పాపము బాపుకు రోయుచున్నావు పొందుమ వందన శతముల దేవా పొందుమ వందన శతముల దేవా పావను రఘువు పిత దేవుని పావను రఘువు పిత దేవుని అనుదిన బలిని అందుకు దేవా అనుగుణ క్రియ పిదా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభువై యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమం పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 4:7-8 వచనములు నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి యొక్క ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును నాకే కాదు ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఒక సవులుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నేనే నీతిమంతుణ్ణి, మిగిలినటువంటి వారందరూ కూడా నీచులు అవినీతిపరులు అని భావిస్తున్నటువంటి సమయములో తన విశ్వాసమును కోల్పోలేదు. విశ్వాసముతో జీవించి ఉన్నాడే కానీ అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క విధానము దేవునికి అనుగుణముగా లేదు అనే సత్యాన్ని గ్రహించలేకపోయి ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క దర్శనాన్ని గ్రహించి ఉన్నాడో, క్రీస్తు యొక్క దర్శనముతో నూతన మనస్సును, నూతన హృదయమును, నూతన ఆలోచన విధానాన్ని పొంది ఉన్నాడో, అతనే ఒక నీచుడని, అతనే ఒక అవినీతిపరుడని గ్రహించి నీతిమంతుల కొరకు నీతి వలె జీవించాలి అన్నటువంటి భావన తన యొక్క తలంపుకు వచ్చినప్పుడు విశ్వాసముతో పోరాడి ఉన్నాడు, విశ్వాస జీవితాన్ని జీవించి ఉన్నాడు. అలా విశ్వాసములో ఎదిగినటువంటి ఈ పౌలు ఇలా పలుకుతూ ఉన్నారు, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముగించినది, నా విశ్వాసము నాకు నీతి కిరీటాన్ని ఇస్తున్నది అని పలుకుతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క నీతి కిరీటము నేనే కాదు, ఎవరైతే క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందగలుగుతారో
వారందరూ కూడా విశ్వాసముతో పోరాడి విశ్వాసములో నెగ్గి ఆ నీతి కిరీటాన్ని పొందగలుగుతారని ఈనాటి వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబల్లో యోగ్యంగా పాల్గొనే ముందు మనము పరిసయ్యులాగా జీవిస్తున్నామా లేక శుంకరులాగా జీవిస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేసిన ప్రతి తప్పిదమునకు పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. పాపిని గోర పాపినయ్యా పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని. నేను పాపిని గోర పాపినయ్యా పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని. నే పాపము చేసితిని. పరిసయుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా, నేను నీతిమంతుడిని, నేను ఈ యొక్క శుంకరి వంటి వాడిని కాదు అని ప్రార్థిస్తూ ఉన్నాడు, తన ప్రార్థనలు విన్నవిస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క శుంకరి మాత్రము దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నేను పాపినయ్యా, నేను ఘోర పాపినయ్యా అని తన తప్పులను ఒప్పుకుంటూ ఉన్నాడు. తను చేసినటువంటి ప్రతి తప్పిదమునకు క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. అదే విధముగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ బిడ్డ అయితే దేవుని సముఖములో ప్రభువా నేను పాపినయ్యా, నేను ఘోర పాపినయ్యా, నన్ను శుద్ధిని చెయ్యము, నన్ను పవిత్రపరచము, నా పాపములను క్షమించుము అని విన్నవించినట్లయితే దేవుడు ఇదిగో ఈ యొక్క శుంకరి వలె మీరు కూడా నా కృపను పొందుతారు అని పలుకుతున్న విధముగా ఈనాడు దేవుని యొక్క మన్నింపును మీరు పొందుతారని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పశ్చాత్తాప గీతములు మనం చేసినటువంటి ప్రతి తప్పిదములకు మన్నింపును అడిగి వేడుకుందాము. నా దోషములన్నీ నీ మదిలో కనబడెను, నా దురితములన్నీ నీ ఎదలో మెదలినవి. నా దోషములన్నీ నీ మదిలో కనబడెను, నా దురితములన్నీ ఎదలు మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు ప్రభువా, నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు ప్రభువా, పరిశుద్ధుడగు ప్రభువా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమ గీతమును పాడుకుందాము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భూమి నేను మా పాలక, మేము పొగడగం మేము స్తుతించినం మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా, హితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఇక యొక్క కుడి ప్రక్క ఆసీనురా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కళ్ళు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. హిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పించుమో ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర విశ్వాసము నమ్మిక ప్రేమను నీ పుణ్యములను మాయందు అధికము చేయుము తద్వారం నీవు ఆదేశించు వానిని మేము ప్రేమించునట్లును నీవు వాగ్దానము చేసిన వాణ్ణి వర్మగా పొందునట్లు కృప చూపుము నీతోడు పవిత్రాత్మతోడు కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 15 నుండి 17 వరకు మరియు 20 నుండి 22 వచనం వరకు. వితంతువు నేత్రముల వెంట కారు కన్నీరు, ఆమెను పీడించిన వాని మీద నేరము తెచ్చిపెట్టి దేవునికి మొరపెట్టును, హృదయపూర్వకముగా తన్ను సేవించు వానిని ప్రభువు అంగీకరించును, అతని ప్రార్థనలు ఆకాశమునకెక్కిపోవును, దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును, మహోన్నతుని సమక్షము చేరి కానీ అది ఆగదు, అతడు అన్యజాతులను రూపుమాపి వారిపై పగ తీర్చుకొనును, నిర్దయులను అనగద్రొక్కును, గర్వాత్ములను నేల మీద నుండి పెరికివేయును, దుష్టుల పరిపాలనమును అంతము చేయును, అతడు ప్రతి నరునికిని వాని వాని తలపులను పనులను బట్టి ప్రతిఫలమిచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సృజించిన దేవా నీకే స్తోత్రం, ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు, వెలువందే చంద్రుడు, కళకళ మెరిసే తారలు, ఉదయించే సూర్యుడు, వెలువందే చంద్రుడు, కళకళ మెరిసే తారలు, నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగుడుచున్నాయి, నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగుడుచున్నాయి. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే స్తోత్రం, ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే స్తోత్రం. రెండవ పఠనము పునీత పౌలు గారు 2 తిమోతిలకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 6, 8 మరియు 16 నుండి 18 వరకు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోయి సమయము వచ్చినది, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసము నిలుపుకొంటిని, ఇప్పుడు నా కొరకై పందిపు బహుమానము వేచియున్నది, నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును, నాకే కాదు ఆయన దర్శనముకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడుగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కానీ
సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభు నాకు తోడుగా నిలిచి శక్తిని వసగెను. కనుక సింహము నోట నుండి నేను రక్షింపబడితిని. ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలుకులు గల యేసయ్యా, నిరతము నీతో నొందుము యేసయ్యా, నిత్య జీవ పలుకులు గల యేసయ్యా. బోధనలు దివ్య గ్రంథ సూక్తులే, ధర్మమెంతో చాటునులే, ధన్యతను చూపునులే. ధర్మశాస్త్ర బోధనలు దివ్య గ్రంథ సూక్తులే, ధర్మమెంతో చాటునులే, ధన్యతను చూపునులే. పరమవరములిచ్చునులే పాపమెల్ల తృంచునులే, పరమవరములిచ్చునులే పాపమెల్ల తృంచునులే. కరుణనెంత చూపునులే కలతనెల్ల బాపునులే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూక గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్తం 8వ 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. లూకా శుభవార్త అధ్యాయము 18 పవిత్ర వచనములు 9 నుండి 14 వరకు. పిమ్మట యేసు తాను నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని అన్యాయము చెయ్యువాడును, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలబడి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనురింపుము అని ప్రార్థించెను.
దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. The Lord. Hallelujah. 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 Tandri vandanam. Tandri vandanam. Tandri stotram. Tandri stotram. Yesuva vandanam. Yesuva vandanam. Yesuva stotram. Yesuva stotram. Atma deva vandanam. Atma deva vandanam. Atma deva stotram. Atma deva stotram. Niti mantruda vandanam. Niti mantruda vandanam. Niti mantruda stotram. Niti mantruda stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మేము నీతిమంతులము, మిగిలిన వారు నీచులు, అవినీతి పరులు అని తలంచే వారికి యేసు ప్రభు ఒక ఉపమానమును, ఆ ఉపమానము ద్వారా వారికి బోధను, హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మేమే నీతిమంతులము, మిగిలిన వారు అవినీతి పరులు అని తలంచేవారు. వీరిలో మొట్టమొదటిగా వచ్చే వ్యక్తులు పరిసయ్యులు అని ఈనాటి వాక్యము మనకి బోధిస్తూ ఉన్నది. పరిసయ్యులు చెడ్డవారు మాత్రము కాదు, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధనను, ధర్మశాస్త్రమును తూచా తప్పక పాటించే వారిలో ప్రథములుగా ఉన్నారు. ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా ఉపవాసం ఉండే వారిలో ముందుగా ఉన్నారు. దానధర్మములు చేసే వారిలో ప్రథములుగా ఉన్నారు. ప్రార్థనలో పాల్గొనే వారిలో ముందు ఉన్నారని ఈనాడు మనందరము కూడా తెలుసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థనలోను, దానధర్మాలలోను, ఉపవాసములోను మరియు దశమ భాగములు ఇచ్చేవారిలో కూడా వారు ముందుగానే ఉన్నారని ఈనాటి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుకనే వారు చెడ్డవారు అని పలకటం లేదు, కానీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు తలంపు ఏమిటి అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే మేము ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, దానధర్మాల ద్వారా మరియు ఈ దశమ భాగాల ద్వారా అన్ని రంగాలలో ముందున్నటువంటి మేము ఇవి పాటించడం వల్ల మాకే ఈ యొక్క పరలోక రాజ్యము అని, మేమే నీతిమంతులము అని వారు భావిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భావన అనగా వారు భావించే ఈ భావన వల్ల వారు నీతిమంతులు కారని, వారు పరలోక రాజ్యములో చేరరు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారి యొక్క అంతరంగము,
వారి యొక్క జీవిత విధానము, వారి యొక్క ప్రవక్తన బాహ్య జీవితానికి వ్యతిరేకముగా ఉన్నది. బాహ్యముగా వారు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించినప్పటికీ ప్రార్థనలు, దానాధర్మాలు, ఉపవాసము మరియు ఈ యొక్క దశమ భాగములు ఇచ్చినప్పటికీ వారి యొక్క అంతరంగ జీవిత విధానము కలుషితముతో కూడినది, పాపముతో కూడినది, అహంకారముతో కూడినది, గర్వాత్ములుగా జీవిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి జీవితము వల్ల వారు పరలోకానికి వెళ్ళలేరు అని, వారు నీతిమంతులు కాలేరు అని ఈనాటి వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెండవ రకపు వ్యక్తులు సుంకరులు. సుంకరులు మంచి పేరు లేనివటువంటి వారు, సొసైటీలో సమాజంలో మంచి పేరు లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. వారు రోమన్ చక్రవర్తికి పన్ను చెల్లించే వారిలో, పన్ను వసూలు చేసే వారిలో ఉద్యోగులుగా జీవిస్తూ, వారి యొక్క జీవనోపాధి నిమిత్తమై, వారి ఉద్యోగము నిమిత్తమై ఆ యొక్క పన్నులను వసూలు చేస్తూ, ఆ వసూలు చేసే కార్యక్రమాల్లో వారు అనేక తప్పిదములు చేస్తూ, అనేక పాపములు చేస్తూ ఆ కుటుంబ సభ్యులను, కుటుంబాలను ఇబ్బంది పెడుతూ, మరియు వారు జీవనోపాధి నిమిత్తమై అధికముగా పన్ను వసూలు చేస్తూ వారు బాహ్యముగా పాపులుగా, దుర్మార్గులుగా జీవిస్తూ సొసైటీలో మంచి పేరు ప్రతిష్ట లేని వారిగా జీవిస్తూ ఉన్నారని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారి యొక్క అంతరంగ జీవితము మాత్రము, నేను పాపిని, నేను ఘోర పాపిని, నేను చేసే ప్రతి పనిలో స్వార్థము ఉన్నది, నేను చేసే ప్రతి తలంపులో పాపము ఉన్నది అని, వారు చేసినటువంటి ప్రతి తప్పిదమునకు, పాపమునకు మన్నింపు అడుగుతూ, మేము ఘోర పాపులము అని, దేవుని సన్నిధిలో మేము నిలిచవటానికి అర్హులము కాదని క్షమాపణ అడిగే వారిలో తగ్గింపు తనముతో, మేము అర్హులము కాదని, మేము నీచులము అని, మేము అవినీతి పరులమని దేవుని సన్నిధిలో మొరపెడుతూ క్షమాపణ అడుగుతూ, ఎదుటివారు నీతిమంతులుగా వారిని పరిగణించే వారిలో వీరు మొట్టమొదటి వారిగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఇలా పలుకుతూ ఉన్నారు, ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో తగ్గింపబడతారు, ఎవరైతే తమను తాను తగ్గించుకుంటారో హెచ్చింపబడతారు అని. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా హెచ్చింపబడినటువంటి వారు పరిసయ్యులు, దేవుని సన్నిధిలో మేము అవినీతి పరులమని తగ్గించుకున్నటువంటి వారు సుంకరులు అని. మరి ఈ ఇద్దరిలో ఎవరు దేవుని యొక్క కరుణకు పాత్రులు అయి ఉన్నారంటే, ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని ఉన్నారో వారు దేవుని కృపకు, దేవుని యొక్క దీవెనకు పాత్రులై ఉన్నారు. హెచ్చించబడ్డవారు వారు దేవునికి శాపానికి మరి గురయి ఉన్నారని ఈనాడు మనందరము కూడా తెలుసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకు ఒక విచారణలో మరియమ్మ, మార్తమ్మ అను ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఈ మరియమ్మ ఈ పరిసయ్యులు వలె ప్రతిదినము దివ్య పూజాబల్లో పాల్గొంటూ, జపమాలలో పాల్గొంటూ, ఆరాధనలో పాల్గొంటూ, ఎలాంటి భక్తిపరమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ భక్తిపరమైనటువంటి కార్యాల్లో పాల్గొని ప్రజల దృష్టిలో, సంఘము దృష్టిలో ఆమె ఒక నీతిమంతురాలుగా పరిగణిస్తూ మరి జీవిస్తూ ఉండేది. కానీ
ఆమె యొక్క అంతరంగపు జీవితము మాత్రము కలుషితముతో పాపముతో కూడి ఉన్నది అనే సంగతి సొసైటీకి తెలియదు. అదే విచారణలో మార్తమ్మ అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఈమె దివ్య పూజాబలి ముందు ఆ యొక్క దేవాలయాన్ని శుభ్రపరచడంలోను ఆ దేవాలయమును సరిచేయటములోను మరియు దివ్య పూజాబలి అయిపోయిన తర్వాత వచ్చి ఎవరికి తెలియకుండా ప్రతి ఒక్క పనిలో నిమగ్నమై శుభ్రం చేసి వెళ్ళే వారిలో ప్రథమురాలుగా ఉన్నది. మరియు దేవుని సన్నిధిలో ఆమె తన చేసినటువంటి తప్పిదములకు పాపములకు మన్నింపును అడుగుతూ అర్హురాలు కానని గ్రహించి 10 మందిలో దివ్య పూజాబలిలో పాల్గొండా జీవించే వారిలో ఈమె ప్రథమురాలుగా ఉన్నది. వీరిద్దరూ కూడా చనిపోయి ఉన్నారు. వీరిద్దరూ కూడా పరలోకానికి వెళ్ళి ఉన్నారు. అక్కడ పేతురు గారు ఈ యొక్క గేటు వద్ద ఉన్నప్పుడు ఈ యొక్క మరియమ్మ మార్తమును చూసినప్పుడు ఆమెతో పోల్చుకునిలా తలస్తూ ఉన్నది. నేను నీతిమంతురాలను, ఈమె అవినీతిపరురాలు, నీచురాలు. నేను ప్రతిరోజు దివ్య పూజాబలిలో పాల్గొంటున్నాను, ప్రతి గొప్ప కార్యములో నేను నిమగ్నమవుతూ ఉన్నాను, దేవుడు నా యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కనుక నేను ప్రతిరోజు దివ్య పూజాబలిలో పాల్గొంటున్నాను కనుక నాకు పరలోక రాజ్యమును అను గేటులను తెరిచి నన్ను ఆహ్వానిస్తారు, ఈమెకు మాత్రము నరకము తప్పదు, ఎందుకంటే ఏనాడు కూడా దివ్య పూజాబలిలో పాల్గొనలేదు అని ఈ యొక్క మార్తమ్మ గురించి చెడుగా మాట్లాడుతూ ఈ మరియమ్మ దేవుని సన్నిధిలో నాకు స్థలము ఉన్నదని భావిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు వీళ్ళిద్దరిలో మార్తమ్మకు గేటు తెరిచి నీవు ఈ పరలోక రాజ్యములో చేరుము అని ఆహ్వానించినప్పుడు మరియమ్మ ఈ పేతురు గారితో మరి ఈ విధంగా పలుకుతూ ఉన్నది. నేను ఈ మార్తమ కంటే కూడా నేను అనేక విధాలుగా దేవుని సన్నిధిలో సేవలు చేసి ఉన్నాను, దేవునికి కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నాను. నీవు ఆమెకి ఎలా ఈ పరలోక రాజ్యము తెరుస్తావు అని అడిగినప్పుడు పేతురు గారు, ఇదిగో మీరు చేసిన కార్యములు అన్నిటినీ కూడా ఒక పేపర్లో రాసుకొని రెండు తూకము వేస్తాను, ఈ తూకములో ఎవరైతే ఎక్కువగా తోయబడతారో వారు మంచి కార్యాలను బట్టి నేను పరలోక రాజ్యములో వారిని చేరుస్తాను అని పలికినప్పుడు మార్తమ్మ చేసినటువంటి గొప్ప కార్యాలు బరువు కలిగినటువంటి కార్యాలుగా ఉన్నవి, మరియమ్మ చేసినటువంటి కార్యములు బలహీనముగా అతి తక్కువ బరువుతో ఉన్నవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఈ యొక్క పరిసయ్యుని వలె మరియమ్మ వలె జీవిస్తూ ఉంటాము, ఈ యొక్క సుంకరి వలె లేక ఈ మార్తమ వలె జీవించే వారిలో కూడా కొంతమంది ఉంటారు. ఇరారు మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మన జీవిత విధానము ఎలా ఉన్నది. నేను ఒక పరిసయ్యుని వలె జీవిస్తున్నానా లేక ఒక సుంకరి వలె జీవిస్తున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేసినటువంటి తప్పిదములకు క్షమాపణ అడిగినటువంటిదే దేవుడు మన జీవిత విధానాన్ని బట్టి మన క్షమాపణను బట్టి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎజకీయ గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము ఎజకీయ గ్రంథము 18వ అధ్యాయము 21-22 వచనములు దుష్టుడు తన పాపములను వైదొలగి తన పాపము నుండి వైదొలగి నా చట్టములను పాటించిన ఎడల న్యాయసమ్మతమైన మంచి పనులు చేసిన ఎడల చావును తప్పించుకొని బ్రతుకును అతని పాపములు పరిహారమగును
అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును నా ప్రియ దేవుని బిడ్డలారా అనగా ప్రభు పలికేది ఏమిటంటే ఇదిగో నీవు ఇప్పటివరకు కూడా ఒక దృష్టుడిగా ఒక పాపాత్ముడిగా ఒక పరిసేయుడిగా నువ్వు జీవించినట్లయితే దేవుని సన్నిధిలోకి వచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించి నూతన మనస్సుతో మంచి కార్యాలను నువ్వు చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీవు ఇప్పటివరకు చేసినటువంటి ఈ యొక్క పాపపు క్రియలన్నిటిని కూడా క్షమించి నువ్వు ప్రారంభించినటువంటి మంచి కార్యమును బట్టి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని నిన్ను నీతిమంతులుగా తయారు చేస్తానని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అదే విధముగా 24వ వచనము కాగా సజ్జనుడు తన సత్కార్యము నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడిన ఎడల దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసిన ఎడల అతడు బ్రతుకడు అతని సత్కార్యములు లెక్కకు రావు అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చు తీరును. నా ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు కూడా నేను మంచి కార్యములు చేసి ఉన్నాను, సత్కార్యుడుగా నీతిమంతుడుగా జీవించి ఉన్నాను అని భావిస్తూ ఆ మంచి కార్యములను చూచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని నీవు చెడు కార్యములు చేయటం ప్రారంభించినట్లయితే దేవుడు ఆ చెడు కార్యములను బట్టి నీవు చేసిన మంచి కార్యములను మరిచిపోయి ఈ చెడు కార్యములను బట్టి నీకు శిక్షను విధిస్తానని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈనాడు ప్రభు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే నీ జీవిత విధానము ఈనాడు ఎలా ఉన్నదో ఈ జీవిత విధానాన్ని బట్టి నీకు నీవు నీతిమంతుడివా లేక నువ్వు అవినీతి పరుడువా అనే దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు నీవు మంచి కార్యములు చేసినట్లయితే నీవు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో దీవెనలు పొందుతావు. ఈరోజు నీవు చెడు కార్యములు చేస్తున్నట్లయితే ఆ చెడును బట్టి నిన్ను అవినీతి పరుడుగా దేవుడు నిన్ను ఎంచుతాడని వాక్యమై సెలవిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆదివారం నాడు ప్రభువు మనకిచ్చినటువంటి సందేశ ప్రకారముగా మనమందరము కూడా నీతిమంతులుగా జీవించడానికి నీతి కిరీటమును మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే విశ్వాసముతో సమస్యలను ఎదుర్కొంటూ నీతి కొరకై నీతి కార్యాల కొరకై జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా తండ్రి దేవుని సన్నిధిలో నీతి కిరీటాన్ని పొందుతారని వాక్యము ద్వారా ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవు మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అంజలి హస్తముతో సంధ్యరాగముతో అంజలి హస్తము
కృపాంజలి స్వీకరించు వినయాంజలి సంధ్యరాగము అంజలి హస్తము సహోదరి సహోదరులారం మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువం, మేము నీ సన్నిధిగా తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణలను అనురాగముతో స్వీకరింపుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారం మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతులతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా
Hosanna, 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 వారు ఆశీర్వదింపబడిన వారు ఏలిన వారి నామమున పిచ్చేసిరి వారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 ఓ ప్రభువా నీవు నిజముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతి మాలుచున్నా ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు మగును అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకుని నప్పు అపమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము యేసు క్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణం ప్రకటించదము మీ ఉత్థానము చాటెదము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారు మాకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురును మా జైరో పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను
గురులందరితో పాటు మమ్మును ఈ పవిత్రమైన దివ్య పూజాబలి వీక్షిస్తున్నటువంటి వారందరినీ, ఈనాడు దివ్య పూజాబలి పెట్టించుకున్న కుటుంబములను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహజిందము. పరలోకమందినుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుంచి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగము నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమై యొక్క పాపములు మనందరి యొక్క పాపముల నిమిత్తమై తన తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబోవనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవను చేర్చునుగాక. ఆమేన్. అనురాగపు
భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం సుదము ఓ ప్రభు నీ వర ప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలితములను ప్రసాదించునుగాక ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వర పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.